స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో 100 రోజుల్లో 20,000 మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. 90 రోజుల్లో 16,500 పూర్తి చేశామని, మరో వారంలో మిగతావి కూడా పూర్తి చేస్తామని కోడెల తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభిస్తారంటున్న కోడెలతో మా గుంటూరు ప్రతినిధి రవీంద్రబాబు ఫేస్ టు ఫేస్. నవ్యాంధ్ర రాజధాని మొట్టమొదటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు స్వచ్ఛ భారత నేపథ్యంలో కూడా ముందుగా 20,000 మురుగుదొడ్లు నిర్మించాలని నేపథ్యంతో తలపెట్టిన కార్యక్రమం ఈరోజు లక్షలకు కూడా చేరుకుంది. ఇదే ఈయన స్ఫూర్తితోటి కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ మురుగుదొడ్ల కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ఇది స్ఫూర్తితోటి కూడా సత్తెనపల్లి నియోజకవర్గం, నర్సరావుపేట కానీ, వినుకొండ కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలా ఈ కార్యక్రమం చేపట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 11:30కి సత్తెనపల్లిని చేరుకొని ఇక్కడ 12 గంటలకు ఇక్కడ ఇరుకుపాలెంలోని స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. స్పీకర్ గారు మనతో ఉన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీనిలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి మరుగుదొడ్డి కార్యక్రమాన్ని చేపట్టాం. దాన్ని 20,000 యూనిట్లు కట్టాలని, పేదవాళ్ళకి ఈ చివరికి పూరి గుడిసెలు ఉన్న వాళ్ళకు కూడా ఒక పక్క లెటర్ కట్టించాలని కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ 100 రోజులు కూడా కాలే, 90 రోజులైంది ఇప్పటికి మొదలుపెట్టి. 90 రోజుల్లో 16,049 కంప్లీట్ చేశాం. ఇంకా 3,981 నిర్మాణంలో అంటే 5 రోజులు పూర్తి అయిపోతాయన్నమాట. 20,000 పూర్తి చేయడమే కాకుండా ఇంకా కూడా ఒక 2,000-3,000 మాకు ఇంకా పెండింగ్లో మాకు కావాలని అడిగే ప్రజలు వచ్చారు. చివరికి పూరిళ్లలో ఉన్న వాళ్ళకు కూడా 10 కాక లీటర్ కట్టించిస్తున్నాం. దీంట్లో విశేషం ఏంటంటే 12,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకి ఒక 500-600 వేసుకొని ఆ ఇంట్లో భార్యాభర్తలు పిల్లలు కష్టపడి 2 రోజులు పనిచేసుకుంటే 40 సంవత్సరాలు ఉండేటువంటి బాత్రూమ్ లీటర్లు వస్తున్నాయి. బాత్రూమ్ కూడా కలిసి వస్తుంది. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టక ముందే మీరు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. మీరు సభాపతిగా అంటే మిగతా నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా అంటే నేను సభాపతినే కాదు, గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో పనిచేసిన సందర్భాలున్నాయి. అదేదో ఒక డాక్టర్ని, బేసిక్గా నేను ఒక డాక్టర్ని కాబట్టి ఇందులో ఇది ఎంత అవసరమో సామాజిక కార్యకర్తగా నేను ఆలోచించిన మీద మొదలు పెట్టాలనుకున్నాం. దాంతోపాటు సంతోషం ఏంటంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టారు కాబట్టి నా పని తేలికైంది. కాబట్టి ఇక్కడ ఇంతటితో కాకుండా ఒక ప్రచార కార్యకర్తగా ఈ కార్యక్రమాన్ని గురించి మొత్తం జిల్లా, మొత్తం రాష్ట్రం కూడా పర్యటన చేసి ప్రజలు ఒక చైతన్యం తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కానీ వాళ్ళు కూడా ఒక మాకు సపోర్ట్ ఇస్తే తప్పకుండా దీన్ని వాడకి మూల మూలకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే పర్యటన ముగించుకొని అంటే ఇక్కడ తర్వాత కార్యక్రమానికి అంటే విజయవాడ నుంచి అక్కడ అది ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రోజున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి 400 కేవీ సబ్స్టేషన్ ప్రారంభం చేస్తాం ఇక్కడ. అదేవిధంగా ఇరుకుపాలెం, కంకణాలపల్లిలో కూడా ఈ మరుగుదొడ్ల కార్యక్రమం ఏ విధంగా లబ్ధిదారు కట్టుకున్నారు, ఏ విధంగా దీన్ని కట్టేదారులు ప్రచారం కూడా చేసాం, కష్టాలు ఏర్పడ్డాం, ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నాయి, సాంకేతిక సమస్యలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్తులో కట్టబోయేటువంటి వాళ్ళకి, ఈ కార్యక్రమం చేసే వాళ్ళకి ఈ సాంకేతిక సమస్యలు రాకుండా, ఆర్థిక సమస్యలు రాకుండా వాళ్ళు తేలిగ్గా సులభంగా కట్టుకునే ఏర్పాటు కూడా మేము చేస్తాం. మేము ఒక కాన్సెప్ట్ పేపర్ తయారు చేస్తున్నాం. మేము పడేటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ కార్యక్రమం ఎంత సులువుగా జరిగింది, ఏదైనా కష్టంగా జరిగింది, సమస్యలు ఏంటని చెప్పాలని నా ఉద్దేశం. ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం సత్తెనపల్లి నియోజకవర్గంలో చేసిన చేపట్టిన కార్యక్రమం కేవలం అంటే మిగతా నియోజకవర్గాల్లో కానీ జిల్లా 13 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని కూడా స్పీకర్ గారు కోరుతున్నారు. ఫోటో స్టూడియో.